హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణిక్య స్టార్టర్స్. మనం ఈ వీడియోలో సో డిఐఎస్ బై చేస్తున్నారు కదా, మరి వాళ్ళని ఫాలో అవ్వాలా లేదా ఎఫ్ఐఎస్ బై చేసేదాకా వెయిట్ చేయాలా? అసలు డిఐఎస్ అంటే ఎవరు, అలాగే ఎఫ్ఐఎస్ అంటే ఎవరు? సో ఎవరు ఎందుకు బై చేస్తున్నారు, ఎవరు ఎందుకు సెల్ చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ బై చేస్తారా లేదా, సో ఎఫ్ఐఎస్ బై చేసే అవకాశాలు ఇప్పుడు ఉంటాయి, సో నిఫ్టీ సో ఫర్దర్గా ఎట్లాంటి మూమెంట్, సో మనకి అప్ డౌన్కి వెళ్లకుండా సో మనకి ఉంది కదా మూమెంటు, ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది, సో నిఫ్టీలో ర్యాలీ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఈ విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అలాగే దాంతోపాటు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే మనం జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేసరికి మనం బాధపడతామా, సో ఆ విషయాల గురించి కూడా ఈ వీడియోలో అప్డేట్ చేస్తాను. అలాగే మనకి సబ్స్క్రైబర్స్ 9138 మెంబర్స్ అయ్యారు, దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్ ముందుగా సో డిఐఎస్ గురించి ఎఫ్ఐఎస్ గురించి చూసే ముందు సో ఎక్కువ మందికి తెలిసిన విషయమే, ఎఫ్ఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అన్నమాట, అంటే వేరే కంట్రీ వాళ్ళు. మన కంట్రీకి ఎందుకు వస్తున్నారు అని అంటే మన కంట్రీలో మనకి కంపెనీస్ కొన్ని బాగున్నాయి, సో వాళ్ళకి నచ్చినాయి, అట్లాగే మన ఎకనామీ గ్రో అవుద్దని కానీ కంపెనీస్ గ్రో అవుతాయని కానీ వాళ్ళకి నచ్చి ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అవుట్ సైడ్ పీపుల్ కాబట్టి వాళ్ళని ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి బాగా పాపులర్ అయిన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తీసుకుంటే కనుక సిటీ బ్యాంక్, సో బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గన్, సో మోర్గన్ స్టాన్లీ, అట్లాగే గోల్డ్మెన్ సాచెస్, హెచ్ఎస్బిసి, సో వీళ్ళంతా. సో ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఇవన్నీ కూడా బ్యాంక్స్ కదా అనుకుంటారు, కానీ వాళ్ళ యొక్క మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసరికి ట్రేడింగ్. సో ట్రేడింగ్ ద్వారా, ఇన్వెస్ట్మెంట్ ద్వారా సో వాళ్ళు సంపాదించి సో వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళు చెప్పిన రిటర్న్స్ ఇచ్చి మిగిలిన వాటిని ప్రాఫిట్లుగా మార్చుకుంటారనమాట. అంటే ఓవరాల్గా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క మేజర్ ఇన్కమ్ అనేది సో డిపెండ్స్ ఆన్ ట్రేడింగ్. సో కాబట్టి ఎఫ్ఐ అంటే ఎవరో తెలిసింది కదా. సో అలాగే డిఐఎస్ అంటే ఎవరు, అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే మన కంట్రీలో పార్ట్ ఆఫ్ అయ్యి మన ఎకనామీ మీద ఐడియా ఉండి ఏదైనా కానీ సో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం నథింగ్ బట్, అంటే మన వాళ్ళు అని చెప్పచ్చు. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఐసిఐసి కానీ, వీళ్ళంతా ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ తెలిసిందే కదా, ఎల్ఐసి అనేవాళ్ళు మనకి లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మనకి ఇండియాలో, సో ఎక్కువ ఇన్వెస్ట్ వాళ్ళే చేస్తారు. అలాగే మనకి ఇంకా చాలా ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, హెడ్జ్ ఫండ్స్ అని. ఇట్లా కొన్ని కంట్రీస్లో పెన్షన్ ఫండ్స్ని తీసుకొచ్చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఆ విషయం మనకి తెలిసిన విషయమే. అందులో కూడా మన కంట్రీస్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ ఎక్కువ ఉంటానికి కూడా కారణం ఏంటంటే సో ఇండియా అనేది గ్రోయింగ్ కంట్రీ. సో ఈ విషయాల గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం. సో మొత్తానికి డిఐఎస్ తెలుసు, ఎఫ్ఐఎస్ తెలుసు, వాళ్ళ యాక్టివిటీని ఎక్కడ మనం ఫైండ్అవుట్ చేయొచ్చు డైలీ, ఈ విషయం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎన్ఎస్సి యొక్క అఫీషియల్ సైట్కి వెళ్తే కనుక మీకు రైట్ సైడ్ ఎఫ్ఐడిఐ యాక్టివిటీ అని ఉంటుంది. సో డైలీ ఏంటంటే 5 తర్వాత ఎప్పుడైనా అప్డేట్ అవుతుంది, 5 కానీ 6 కానీ 7 కానీ అట్లా అప్డేట్ అవుతుంది. సో ఎఫ్ఐఐ, ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, సో వాళ్ళ యొక్క నెట్ బై చేశారా సెల్ చేశారా ఆ విషయం అనేది మనకు తెలుస్తుంది, ఎన్ని కోట్లు అనేది తెలుస్తుంది. సో అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ కూడా, సో నెట్ బై చేశారా సెల్ చేశారా అంటే ఎండ్ ఆఫ్ ది డే తెలుస్తుంది. అయితే ఎక్కువ మంది మనం మర్చిపోయే విషయం, దీన్ని కన్సిడర్ చేయని విషయం, ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే వాళ్ళు డైలీ బై చేస్తారు, సెల్ చేస్తారు. వీళ్ళు కూడా డిఐఎస్ కూడా డైలీ బై వాల్యూ ఉంటుంది, సెల్ వాల్యూ ఉంటుంది. వాళ్ళకి నచ్చిన కంపెనీస్ నచ్చిన ప్రైసెస్లో వాళ్ళు కొంటూ ఉంటారు, వాళ్ళకి సో అంతకన్నా స్కోప్ ఉన్నదన్న కంపెనీలో లేదా ప్రాఫిట్ బుక్ చేయడం కానీ ఇంకేదైనా ఇష్యూ వల్ల కానీ వాళ్ళకి నచ్చిన వాటిలో సెల్ చేస్తూ ఉంటారు. అంటే ఎంత ఫాలింగ్ మార్కెట్లో కూడా ఓన్లీ సెల్ మీకు కనిపించదు, ఎంత రైజింగ్ మార్కెట్లో కూడా ఓన్లీ బై కనిపించదు. సో వీళ్ళ ద్వారా కానీ వీళ్ళ ద్వారా కానీ. సో ఓవరాల్గా నెట్ ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు, నెట్ డిఐఎస్ ఎలా ఉన్నారు అనేది ఈ యాక్టివిటీ అనేది అఫీషియల్ సైట్స్లో మనం ఎన్ఐసిలో మనం చూడొచ్చు. అట్లాగే మనం సో ఒక్కసారి ఈ చార్ట్ని అబ్జర్వ్ చేయండి, ఎఫ్ఐఏ యొక్క యాక్టివిటీ మంత్లీ యాక్టివిటీ అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఏ మంత్లో ఎఫ్ఐఎస్ ఎక్కువ బై చేశారు, అలాగే డిఐఎస్ ఎక్కడ ఎక్కువ బై చేశారు, ఎక్కడ సేల్ చేస్తున్నారు యాక్టివిటీ అనేది చూడొచ్చు. మనకి చూడండి ఈ ఏరియా, సో అంటే మనకు చూడండి మార్చిలో డిఐఎస్ ఎక్కువ కొనున్నారు, సో దానికి తగ్గట్టే ఎఫ్ఐఎస్ కూడా సెల్ చేశారు. అంటే వీళ్ళు సెల్ చేసిన క్వాంటిటీని సో మనం కొనడం అనేది జరిగింది, సో మన డిఐఎస్ అనేవాళ్ళు బై చేశారు. అయితే మనకి ఎఫ్ఐఎస్ బై చేసేటప్పుడు మనం కొనటం బెస్టా, లేకపోతే డిఐఎస్ కొనేటప్పుడు మనం కొనటం బెస్టా అనే విషయాలు చూసే ముందు ఒక్కసారి చార్ట్ చూద్దాం. అలాగే మనకి ఇయర్ వైజ్ కూడా చూడొచ్చు, సో మనం ఏ ఇయర్లో ఎఫ్ఐఎస్ యొక్క పెట్టుబడి పెరిగింది, అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మన ఇన్ఫ్లో అనేది ఎప్పుడు మన మార్కెట్లో పెరిగింది అనేది సో మీరు చాలా జాగ్రత్తగా ఈ చార్ట్స్లో అబ్జర్వ్ చేయొచ్చు.
ఒకసారి మనం డిఐఎస్ ఇప్పుడు మనం కొంటున్నారు కదా, మరి ఎలాంటప్పుడు కొనటం బెటరా, లేకపోతే ఎఫ్ఐఎస్ బయింగ్ స్టార్ట్ చేసినాక మనం కొనటం బెటరా అనేది విషయం గురించి చూసే ముందు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కొన్ని యాప్స్ ఉన్నాయి, అట్లాగే మనం ఇప్పుడు చూసిన వెబ్సైట్ తాలూకా థింగ్స్ కానీ ఇవన్నీ కూడా అప్డేట్స్ నేను టెలిగ్రామ్లో ఇస్తాను. సో టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ అనేది చూడండి ఇక్కడ మనకి. ఏ వీడియోలో అయినా సరే పిన్డ్ కామెంట్లో చాలామంది ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు, పిన్డ్ కామెంట్లో చూడండి ఇక్కడ డిస్క్లైమర్ లైన్ పైన కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఏంటంటే మన ఛానల్ అంటే టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయిపోతారు. సో మీకు ఎవరికైనా అంటే నేను ఇచ్చే కంపెనీసు వాటి యొక్క లెవెల్స్, సో వీటి గురించి తెలుసుకోవాలి అని అంటే, అట్లాగే మార్కెట్ ఫాల్ గురించి, సో మనం మార్కెట్ ఫాల్ గురించి అప్డేట్స్ ఇచ్చాం చూసారా, మనం ఎక్కువ మంది చూసుంటారు 23rd February మనం వీడియో చేసాం స్టాక్ మార్కెట్ 5th sense అని, స్టాక్ మార్కెట్ గజగజ వణికిస్తాయా అని చెప్పి చేయడం అనేది జరిగింది. అయితే ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు మాత్రమే అడిగారు ఆ టైంలో, సో తీసేయమంటారు ఉంచమంటారా అనేది. సో వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా ఏంటంటే వినలేదు, సో చెప్పిన మాట వినలేదు. సరే ఈ వీడియో అనేది డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, ఒకసారి అయిపోయినాక ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎట్లాంటి అప్డేట్సు అట్లా లేదు. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా, సో 7500 నిఫ్టీ ఉన్నప్పుడు చాలా క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆ లెవెల్స్ కూడా మీకు ఇవ్వటం అనేది జరిగింది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలియాలి అనంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ సో నేను ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను, ఏ స్టాక్ ఎప్పుడు తీసుకుంటున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ చూడాలి అంటే కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏంజిల్ బ్రోకింగ్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మన లింక్ ద్వారా. సో ఒకసారి క్లిక్ చేసి మన అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఐడి అనేది ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మీరు మనకి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, సో మీకు ఇలాంటి థింగ్స్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ బై చేసినాక డేటా తెలుస్తుంది మనకి, కానీ డేటా తెలియకముందే ఏ చార్ట్స్ అంటే చార్ట్స్ ద్వారా ఏ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ కంపెనీలో వాళ్ళు సెల్ చేస్తున్నారు ఎట్లాంటి థింగ్స్ ఏంటంటే చార్ట్స్ ద్వారా నేర్చుకోవచ్చు. అందువల్లే మనం అంత ప్రాబబుల్ లెవెల్స్ అలా కొంచెం బెటర్ ఎంట్రీస్ అనేది ఇవ్వటం అనేది చూసాము. అలాగే మీరు కూడా చూస్తున్నారు కదా, మనం ఇచ్చిన తర్వాత బౌన్సులు చూస్తున్నారు కదా, అంటే బయింగ్ యాక్టివిటీ ఉన్నట్లే కదా. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మార్నింగ్ బ్యాచ్ ఉంది కదా, సో అది రిజిస్ట్రేషన్ అయిపోయింది, అలాగే దాని గురించి అడుగుతున్నారు. కానీ 9 PM to 10 PM బ్యాచ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక హాయ్ ట్రైనింగ్ 9 PM బ్యాచ్ అని చెప్పి మెసేజ్ చేస్తే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. బై చేసేటప్పుడు బై చేయడం బెటరా అంటే డిఐఎస్ బై చేసేటప్పుడు బై చేయడం బెటరా అంటే డిఐఎస్ జనరల్గా ఏంటంటే ఫాలింగ్ మార్కెట్లో కిందకి యావరేజ్ చేసుకుంటే బై చేస్తూ వెళ్తారు, మనం కూడా అబ్జర్వ్ చేసే ఉంటాం. సో మీరు కూడా సో చాలాసార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు డిఐఎస్ జనరల్గా ఏంటంటే బై చేస్తున్నప్పుడు ఎక్కువ మంది బై చేయరు, ఎందుకంటే ఓన్లీ డిఐఎస్ బై చేస్తున్నప్పుడు ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ నేను చెప్పాను అంటే ఇద్దరు బై చేసే రోజులు ఉంటాయి, ఇద్దరు సెల్ చేసే థింగ్స్ కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే జనరల్గా ఆపోజిట్గా జరుగుతూ ఉంటుంది, ఎక్కువ రోజులు డిఐఎస్ బై చేస్తున్నప్పుడు ఎఫ్ఐఎస్ సెల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, లేదా ఎఫ్ఐఎస్ బై చేస్తున్నప్పుడు డిఐఎస్ సెల్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు కానీ వీళ్ళు కానీ బయో కానీ సెల్ కానీ చేస్తే తప్ప మార్కెట్ పైకి కిందకి వెళ్ళదు కదా, వీళ్ళు బై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సెల్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు సెల్ చేస్తున్నప్పుడు వీళ్ళు బై చేయాల్సి వస్తుంది. అయితే డిఐఎస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫాలింగ్ మార్కెట్లో బై చేస్తూ ఉంటారు, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు కదా అని చెప్పి ఎక్కువ మంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లోంచి తీసేయటం లేదా సైడ్ అయిపోవటం అట్లాంటివి చేస్తుంటారు, షార్ట్ సెల్లింగ్ చేయడం ఇట్లాంటివి ఎక్కువ మంది చేస్తుంటారు, ఇవి మనం చూస్తూ ఉంటాం. కానీ మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్ 4-5 years మార్కెట్ అనేది, సో డిఐఎస్ ఎప్పుడైతే కొన్నారో అప్పుడు కొన్నోళ్ళు, సో అలాగే ఎఫ్ఐఎస్ కొంటున్నప్పుడు సో మనకి పీక్స్లోకి వెళ్ళినప్పుడు మార్కెట్ అప్పుడు అమ్మేసిన వాళ్ళు, సో మనకి ఏంటంటే ఎక్కువగా బెనిఫిట్స్ పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు చూడండి జనరల్గా, సో జనరల్గా అబ్జర్వ్ చేయండి, ఎవరో చెప్పింది వినటం కాదు, జనరల్గా డేటాను అబ్జర్వ్ చేయండి. సో మీరు మీ ఎక్స్పీరియన్స్లో కూడా చూసుకోండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ జూలై ఆగస్టులో ఎక్కువ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బై చేశారు, సో ఎఫ్ఐఎస్ అమ్మేశారు, ఆ టైంలో మా ఎవరైతే కనుక ఇన్వెస్ట్ చేశారో సో వాళ్ళకి బెనిఫిట్ అయింది, సో మొన్న ఫిబ్రవరి దాకా వాళ్ళకి బెనిఫిట్ అయింది. సరే ఎఫ్ఐఎస్ హైలో ఎందుకు కొంటారు, సో లోలో ఎందుకు కొనట్లేదు, ఆ విషయం గురించి నేను చెప్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కువ మంది చూడండి ఏంటంటే ఇలా మార్కెట్ పడుతున్నప్పుడు తీసేస్తూ ఉంటారు కదా, అట్లాగే ఏంటంటే ఇలాంటి థింగ్స్ జరుగుతున్నప్పుడు ఎఫ్ఐఎస్ని కూడా ఇన్వెస్టర్స్ ఏంటంటే మా డబ్బులు మాకు కావాలి అనే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఎంత కింద వరకు తీసుకెళ్ళగలిగితే అంత కింద వరకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు, అట్లాగే ఏంటంటే వాళ్ళు షార్ట్ సెల్లింగ్ ద్వారా ఏం చేస్తారంటే హెడ్జింగ్ చేస్తారు.
సో మార్కెట్ని హెడ్జింగ్ చేస్తారు. సో వాళ్ళకి తెలియదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాల్యుబుల్ 175లో దొరుకుతుంది, లేదా అలాగే ఐసీఐసీ బ్యాంకు 280లో దొరుకుతుంది, ఇవన్నీ మంచి కంపెనీస్, ఇవన్నీ టెంపరీ ఇష్యూస్ అని వాళ్ళకే తెలుసు. కానీ వాళ్ళకొక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళకొక కాజ్ ఉంటుంది సో అమ్మేయటానికి. ఎందుకంటే వాళ్ళకి అడిగితే, అంటే జనం అడిగితే కనుక వాళ్ళు మార్కెట్లో నుంచి తీసివ్వాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే లాస్ అవ్వకుండా ముందే సెల్ ఆఫ్ చేసి కిందకు మూవ్ చేస్తారు మార్కెట్ని, అలాగే వాళ్ళు అనుకున్న ఏరియాస్లో నుంచి బై చేయడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సరే, మనకేంటంటే మనకి వ్యూ ఉండాలి. సో కంపెనీలో ఎఫ్ఐ రాకముందే, ఇప్పుడు ఐసీఐసీ బ్యాంక్ ఉంది 280 దగ్గర కొన్నా, ఒకవేళ మనం అనుకున్న నెక్స్ట్ లెవెల్కి 150కి దొరికినా మనం కొనుక్కొని హోల్డ్ చేయగలిగితే ఎఫ్ఐస్ వస్తారు. సో నేను ఆ విషయం అనేది నిఫ్టీ ద్వారా చెప్తాను, నిఫ్టీ చార్ట్ ద్వారా నాకు తెలిసి. సో 1 మంత్ సెల్ ఆఫ్ జరిగింది కాబట్టి అల్గారిథం ప్రకారం సో ఏం జరగాలి అనంటే మే సెల్ ఆఫ్ చేస్తారు వాళ్ళు, అట్లాగే జూన్లో కూడా సెల్ ఆఫ్ చేస్తారు. కాదు ఏంటంటే ఆ డిఐస్ బై చేయడం వల్ల మనకు ఆ ఇంపాక్ట్ అనేది తక్కువ పడుతుంది మార్కెట్లో. సో అని నేను అనుకుంటున్నాను జూలై ఆగస్టు సెప్టెంబర్, అంటే ఫ్రమ్ జూలై ఆన్వర్డ్స్ ఏంటంటే ఎఫ్ఐఎస్ బయింగ్ యాక్టివిటీ వచ్చి తీరుతుంది మార్కెట్లో. సో జూలై నుంచి మనం చూస్తాం. సో వాళ్ళు బై చేసినా చేయకపోయినా జూలై నుంచి అయితే కనుక మార్కెట్ జోస్ అందుకుంటుంది, అందులో తిరగలేదు. ఎందుకంటే లోయర్ లెవెల్స్లోకి వెళ్ళే కొద్దీ మార్కెట్లో డిమాండ్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఏంటంటే బై చేస్తారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిది 130కో 70కో వస్తే సో వాళ్ళు కొనేది ఉంది. సో మనోళ్ళే కొంటారు, మనం కూడా కొనొచ్చు, అట్లాంటివి అర్థమవుతుంది. అప్పుడు మనం ఆల్రెడీ కొంటున్నాం కదా. కాబట్టి సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే డిఐఎస్ కొంటున్నప్పుడు కొంటమే బెటర్ అనమాట. సో మనం ఒక స్పెసిఫిక్ పీరియడ్లోకి వెళ్ళాం కదా, ఆల్మోస్ట్ 30-40% పడిపోయింది, ఇప్పటికీ మనం ఇన్వెస్ట్ చేయకపోతే కనుక సో మన బాధ వర్ణనాతీతం. రేపు ఆగస్టు, జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేటప్పటికి మనం అంటే ఇప్పుడున్న స్టాక్స్ని కనుక అప్పుడు చూసే ప్రైజులు చూస్తే కనుక సో మనం ఇన్వెస్ట్ చేయకపోతే పడే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. మనం హైలో ఇన్వెస్ట్ చేసి తప్పు చేయలేదు కదా, అలాంటప్పుడు సో మనకి తప్పు లేదు. ఇప్పుడు లోలో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయి. చూడండి, మనం హైలో ఇన్వెస్ట్ చేసి ఎట్లాంటప్పుడు ఫాల్ అయినప్పుడు బాధ ఉంటుంది, ఒప్పుకుంటాను. కానీ ఆ బాధ కన్నా ఈ లోలో కనుక మనం బై చేయకపోతే రేపొద్దున ఆ ప్రైస్ని, అంటే సపోజ్ ఐసీఐసీఐ బ్యాంక్ ఉంది, ఏ 420కో 500కో 600కో వెళ్ళినప్పుడు అర్రే పలానా ఇయర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మనకి 170కి దొరికింది, 130కి దొరికింది, ఐసీఐసీఐ బ్యాంక్ 270కి దొరికింది, కొనలేకపోయాను, అప్పుడు ఒక 50,000 ఉంటే ఎట్లా అయి ఉండేది, అప్పుడు ఒక 10,000 ఉంటే ఎలా అయి ఉండేది, ఇలా అనుకుంటుంటాం కదా. సో ఆ ప్యానిక్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. కాబట్టి అనవసరమైన డబ్బు, అంటే ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి, ఇది కరెక్ట్ టైం అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. స్లో స్లోగా నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాను కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్స్లో అప్డేట్స్ చూస్తున్నారు కదా. సో ఆ లిస్ట్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు కదా, 25 స్టాక్స్ ఏంటి అని. మరో లిస్టు సో రేపటికల్లా తయారవుతుంది, రేపు కూడా హాలిడే కాబట్టి సో రేపు దానికి సంబంధించిన వీడియో అనేది నేను ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి నిఫ్టీ గురించి చూద్దాం. సో నేను చెప్పాను కదా 1-2 ఇంకొక ఇంకేంటంటే ఇంకొక 2 మంత్స్ వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తారు, స్లోగా అయినా కానీ ఏదైనా కానీ సెల్ ఆఫ్ చేస్తారు. అయితే అందువల్ల ఏంటంటే పెరుగుతున్నా కూడా ఏంటంటే పడిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట, నిలబడదు. ఆముదం పోసిన కోతి అని చెప్పి నేను వీడియో చేశాను, చూసారు కదా మీరు. అట్లాగే ఏమవుతుందంటే మార్కెట్ హ్యూజ్ కరెక్షన్స్ ఉండకపోవచ్చు, ఉన్నా కూడా సో నేను అనుకోవడం ఏంటంటే 5,900-6,700 అనేది లాస్ట్, ఓకేనా. సో అంతకన్నా కింద పడితే ఏం చేస్తామంటే ఇప్పటివరకు మనం 35% to 38% దాకా ఇన్వెస్ట్ చేసాం కదా. సో ఇంకా కింద పడితే మనం ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్లో ఇంకొంచెం యాడ్ చేస్తాను, అంతకన్నా కింద పడ్డా కూడా ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేస్తాను. సో నాకైతే కనుక ఏ భయం లేదు, ఎందుకంటే బిజినెస్ కొంటున్నాను. సో ఇప్పుడున్న ప్రైజ్లు అనేవి సో కంపెనీ వాల్యూకి సంబంధం లేదు. సో కంపెనీస్ అనేవి వాల్యూడ్. సో ఇప్పుడున్న టెంపరీ ప్రైజ్లు అనేవి ఆ ప్రైజులను డిసైడ్ చేయలేవు. రేపు ఈ ఇష్యూ క్లియర్ అయిపోయినాక వచ్చే వాడి వేగం డిఫరెంట్గా ఉంటుంది, ఆ బయింగ్ అనేది మనం తట్టుకోలేము. సో ఎక్కువ మంది అనుకుంటున్నారు ఈ వైరస్ ఇష్యూ క్లోజ్ అయిపోయిన తర్వాత క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత కొందామని. సో క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత ఆ ప్రైసులు వేరే ఉంటాయి. సో కంపెనీస్ అనుకుంటున్నారు ఎక్కువ మంది ఏంటంటే రెజిస్ట్రేషన్ వచ్చింది కాబట్టి మందగమనం ఉంటుంది అవన్నీ అంటాయి. కానీ ఏంటంటే స్టాక్ మార్కెట్లో బయింగ్ ఏంటంటే కమింగ్ డేస్లో, అంటే అప్కమింగ్ థింగ్స్, ఈ ఇష్యూ క్లియర్ అయిపోయింది కాబట్టి జనం ఏంటంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో బయింగ్ చేయటం. ఆ బయింగ్ వల్ల ఏంటంటే మార్కెట్స్ రైజ్ అవటం, క్వార్టర్లతో సంబంధం లేకుండా మార్కెట్ అనేది రైజ్ అవటం అనేది మనం జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడాలంటే సో మనకి 9,130 మెంబర్స్ అయ్యారు. అయితే 10,000 అయినప్పుడు వీడియో చేయాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే చూడండి, మార్కెట్లో కూడా 9,000 సపోర్టు, 8,000 దగ్గర సపోర్టు, లేదా 7,000 దగ్గర సపోర్ట్ ఉంది, 6,000 దగ్గర ఉంది, 10,000 దగ్గర ఉంది, లేదా 10,000 క్రాస్ అయితే బై చేయొచ్చు, 11,000 క్రాస్ అయితే బై చేయొచ్చు. సో ఇట్లాంటివి నేను నమ్మను.
సో 10,000 రౌండ్ నెంబర్ అవ్వచ్చు, 9,000 రౌండ్ నెంబర్ అవ్వచ్చు. సో మన కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్, కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్, మనం ఎక్కడ బాగుంటే బెటర్ ప్రైస్ అనేది ఇంపార్టెంట్. సో మనం అలా రౌండ్ నెంబర్ దగ్గర బై చేస్తామని సో 8,000 కింద ఎక్కువ బై జరుగుతూ ఉంటుంది. సో మీరు చూసుంటారు 8,000 కిందకి రాగానే 7,990 అలా వచ్చిందనుకోండి, సో బై చేస్తూ ఉంటారు. నార్మల్ కండిషన్స్లో కూడా మనం చూస్తుంటాం కదా, 12,000 దగ్గర ఉందనుకోండి స్టాక్ మార్కెట్, సో మనం 12,000 దిగగానే అయిపోయిందిరా బాబు అని చెప్పి మనం సెల్ చేస్తూ ఉంటాం. కానీ 11,980, 1,970 దగ్గర బై చేస్తూ ఉంటారు. సో మీరు ట్రైనింగ్లో నేను లైవ్లో చూపిస్తాను. సో మనం ఏదైతే రౌండ్ నెంబర్ కింద మనం సపోర్ట్ బ్రేక్ అయిందని సెల్ ఆఫ్ చేస్తామో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే బై చేస్తూ ఉంటారు. రౌండ్ నెంబర్ దాటింది కాబట్టి మనం సపోర్టు ఒక లైన్గా మారిపోయిందని మనం బై చేస్తూ ఉంటాము. బ్యాంకర్స్ అక్కడ సెల్ ఆర్డర్స్ డంప్ చేస్తూ ఉంటారు. సో ఈ విషయాలు అనేవి మనకి లైవ్ క్లాసులో తెలుస్తూ ఉంటాయి. లైవ్ క్లాసులో తప్ప యూట్యూబ్లో మనం ఏంటంటే అవి చూపించలేము అనమాట. సో అది జరిగే పని కాదు, ఎందుకంటే ఎవ్రీ క్లాసు కనెక్టెడ్ ఉంటుంది, రైట్? అది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరోసారి కలుద్దాం. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ సబ్స్క్రైబర్ల యొక్క రౌండ్ నెంబర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అలాంటి ఇంపార్టెన్సే. సో నేను ఆ రౌండ్ నెంబర్కి ఇంపార్టెన్స్ అక్కడ ఇవ్వను, ఇక్కడ ఇవ్వను. సో మీకు లైక్ చేసినా ఓకే, నాకు డిజ్లైక్ చేసినా ఓకే, మీ డిజ్లైక్కి నా లైక్. సో మరో వీడియోలో మరోసారి కలుద్దాం. బాయ్, గుడ్ డే.